కార్యక్రమం చేయాలంటే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ అనురాధ గారు కానీ అందరూ కూడా కార్యక్రమానికి మనం పెద్దలు నారాయణ గారు చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే తరాలకు కూడా ఉపయోగపడేటువంటి బిల్డింగ్ మూడు కోట్లు చిన్నమ్మ అధికారులుగా పెరిగినా కూడా దానికి చర్చలో వచ్చేటప్పుడు కూడా దాన్ని చేసుకుంటాం. ఇలా కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మా పరిచయం చేసిన దాసి రాజమాసి గారి సహాయ సహకారంతో కూడా చేసేవారు తెలియజేసుకుంటూ భవన నిర్మాణానికి సంబంధించి ఏదైతే 3 కోట్ల రూపాయలతో నెల్లూరు జిల్లాలో ఈరోజు ఒక మంచి ఆధునాన లైబ్రరీ బిల్డింగ్ కట్టడానికి శంకుస్థాపన జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్న వెంకట స్వామిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ రాజమాసి గారు కూడా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు వారిని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే లైబ్రరీ అనేది చాలా 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 అవసరం. ఈరోజు టెక్నాలజీ వచ్చింది, ఐఫోన్ వచ్చినాయి, సెల్ ఫోన్స్ లోనే పోయినట్టు నాలుగు ఏం చేస్తున్నారు తప్పు లేదు. ఎవరు అడ్రస్ తీసుకుంటే మన ఎందుకంటే టెక్నాలజీ చాలా అడ్వాన్స్గా ఉంది, వాళ్ళు కూడా ఈ కంప్యూటర్స్ ఇంటర్నెట్ వాడతారు. అట్ ది సేమ్ టైం పుస్తకాలు చదవడంలో మీరు నేను అనేక దేశం చేస్తాను తిరిగా. ఈ 3 కోట్ల రూపాయలతో ఈరోజు కొత్తగా బిల్డింగ్ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు గారు, వాళ్ళ కమిటీ సభ్యులు అందరి టైంలో 3 కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ రావటం, నేను ఎగ్జిక్యూషన్ చేసే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను ఒకటే సలహా ఇస్తుండా, వీలైనంత వరకు డిజైన్ ఈ వుడెన్ వర్క్ ఇవన్నీ వాడుకొని ఆ పాత కల్చర్ పాత ఆ కట్టడాల ఆ లుక్ రావాలా దాని విధంగా డిజైన్ చేసుకోమని చెప్పేసి నేను తెలియజేస్తుండా. ఇది 1 లక్ష రూపాయలు విలువ చేసే వుడెన్ వర్క్ ఏడుంది. నూతన భవనానికి ఈనాడు శంకుస్థాపన చేయడం జరిగింది. 3 కోట్ల రూపాయలతో అధునాతన నూతన గ్రంథాలయాన్ని, అదేవిధంగా డిజిటల్ లైబ్రరీ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ లైబ్రరీలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఆధునీకరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జిల్లా చైర్మన్ వెంకటస్వామి నాయుడు గారు ఆయన చైర్మన్ అయిన నాటి నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా లైబ్రరీల ఏర్పాటుకి శాశ్వత భవనాలు, అదేవిధంగా ట్యాక్సుల కలెక్షన్ ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ మంత్రుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకొచ్చి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క జిల్లా గ్రంథాలయ సంస్థ ద్వారా చేస్తున్న అభివృద్ధికి చైర్మన్ గారిని వారి సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను.